ఐదు సంవత్సరాల వైసీపీ అరాచక పాలనకి అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలన్నారు పల్నాడు జిల్లా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు. మే 13వ తేదీన వైసీపీకి సమాధి కట్టి జూన్ 4వ తేదీన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో వర్షంలో సైతం ఎన్నికల ప్రచారం చేశారు. జగన్ మాచర్లలోని సభ నిర్వహిస్తే ప్రచారానికి వచ్చినంత జనం కూడా రాలేదని ఎద్దేవా చేశారు. మంచి వారికి అంతా మంచే జరుగుతుందని, చెడు ఆలోచనలు ఉన్న వారికి రోజులు మొదలయ్యాయన్నారు ఎరపతినేని. జనతా పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు ఒక మహాప్రపంచాన్ని సృష్టించారు. నిన్న మాచర్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తే ఎంతకన్నా ఎక్కువ రాలి, ఆ మాచర్ల కూడా అంతకన్నా మధ్యాహ్నం ఎంత వరుణుడు కూడా మన పార్టీలో చేరాడు. అందుకనే అందుకనే మంచి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. చెడ్డ వయసు వాళ్ళకి చెడ్డ రోజులు మొదలైన అంతా కూడా ఆలోచించండి. ఈరోజు మనం ఎందుకు మూడో పార్టీలు కలిసి ముందుకు వెళ్తున్నాం? ఓ పక్క అనుభవజ్ఞుడైన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తా ఉన్నారు. మన ధ్యేయం ఒకటి, 5 సంవత్సరాలు ఈ అరాచక ప్రభుత్వానికి పాతలయ్యాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించాలి ఆంధ్రప్రదేశ్ లో. ఈ గురజాల